పండుగలన్నీ తేధుల ఆధారంగా నిర్ణయిస్తారు ఏ రోజు సూర్యోదయానికి తిది ఉంటే ఆ రోజునే పరిగణలోకి తీసుకుంటారు కానీ కృష్ణాష్టమి విషయంలో కూడా గందరగోళం రావడానికి కారణం తిథులు తగులు మిగులు రావడమే పంచాంగకర్తలు ఏ రోజైతే కృష్ణాష్టమి జరుపుకోవాలని సూచిస్తున్నారో ఆ రోజు సూర్యోదయానికి అష్టమి తేదీ లేదు మర్నాడు అష్టమి తేదీ ఉంది దీంతో కృష్ణాష్టమి ఏ రోజు జరుపుకోవాలి అనే గందరగోళం నెలకొంది ఇంతకీ కృష్ణాష్టమి ఆరో తేదీనా లేక ఏడవ తేదీన జరుపుకోవాలా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అని షేర్ చేయడం మర్చిపోవద్దు సాధారణంగా పుట్టిన రోజులన్నీ కూడా సూర్యోదయానికి తేదీ ఉండేలా చూసుకుంటారు నక్షత్రం ఒకరోజు ఇటు అటు ఉన్నా కానీ తేదీ మాత్రం ముఖ్యం అయితే పంచాంగకర్తలంతా సెప్టెంబర్ ఆరో తేదీనే కృష్ణాష్టమి జరుపుకోవాలని సూచిస్తున్నారు ఎందుకంటే శ్రీకృష్ణుడు జన్మించింది శ్రావణమాసం బహుళ అష్టమి అర్ధరాత్రి సమయంలో అక్కడి నుండి వసదేవుడి ద్వారా గోకులంలో నందుని ఇంటికి చేరుకున్నది మర్నాడు ఉదయం అందుకే శ్రీకృష్ణుడు జన్మించిన సమయానికి అష్టమి తేదీ ఉండడం ప్రధానం అయితే వైష్ణవులు మాత్రం సెప్టెంబర్ ఏడో తేదీనే కృష్ణాష్టమి జరుపుకుంటారు ఎందుకంటే వారికి రోహిణి నక్షత్రంతో కూడిన అష్టమి ప్రధానం మిగిలిన వారికి కృష్ణాష్టమి సెప్టెంబర్ ఆరో తేదీ బుధవారమే శ్రీకృష్ణుడు జన్మించిన శ్రావణ బహుళ అష్టమిని కృష్ణాష్టమి పర్వదినంగా జరుపుకుంటారు కన్నయ్య చిన్నప్పుడు గోకులంలో పెరగడం వల్ల కృష్ణాష్టమి గోకులాష్టమి అని పిలుస్తారు కృష్ణాష్టమి రోజున ఒక పూట భోజనం చేసి శ్రీకృష్ణునికి పూజ చేసి కృష్ణుని ఆలయాలు దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఆలయాల్లో అష్టోత్తర పూజ సహస్రనామ పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ రోజున శ్రీకృష్ణుని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంద పురాణం చెబుతోంది సంతానం లేని వారు వివాహం కావలసిన వారు ఈ పుణ్యదినాన బాలకృష్ణుని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుందని పండితులు చెబుతారు కృష్ణాష్టమి రోజు భాగవతం భగవద్గీత పాటించాలి కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి కొందరు రోజంతా ఉపవాసం ఉండి అర్ధరాత్రి కృష్ణుడు జన్మించిన సమయంలో ప్రత్యేక పూజలు చేసి మర్నాడు వైష్ణవ ఆలయాలకు వెళ్ళి ఉపవాసంను విరమిస్తారు సెప్టెంబర్ ఆరో తేదీ సప్తమి బుధవారం రాత్రి ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత అష్టమి గడియలు మొదలవుతాయి సెప్టెంబర్ ఏడవ తేదీ గురువారం రాత్రి ఏడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది సెప్టెంబర్ ఆరో తేదీ బుధవారం మధ్యాహ్నం రెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు కృతిక నక్షత్రం ఉంటుంది ఆ తర్వాత ప్రారంభమైన రోహిణి నక్షత్రం సెప్టెంబర్ ఏడో తేదీ గురువారం మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుంది అంటే అర్ధరాత్రి అష్టమి గడియలు ఉన్నది మాత్రం సెప్టెంబర్ ఆరో తేదీ బుధవారమే అందువలన కృష్ణాష్టమి ఆరో తేదీనే జరుపుకోవాలి వైష్ణవులు మాత్రం ఏడో తేదీన కృష్ణాష్టమిని జరుపుకుంటారు ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్